Hi friends, welcome to our channel Money Into Buddy. Friends, in this video, I am going to personal information management system. That is student enrollment. కేంద్ర విద్యాలయం కొత్తగా పెట్టారని దాన్ని కొంతమంది అడుగుతున్నారన్నమాట వాళ్ళ కోసం అన్నమాట సింపుల్ గా ఈ విధంగా సెర్చ్ చేసుకుంటే తెలుస్తుంది అన్నమాట దానికి రెండు విధాలుగా సెర్చ్ చేయొచ్చు అది కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఒకవేళ ఎప్పుడైనా అడ్మిషన్ స్టార్ట్ అయ్యా లేదా నోటిఫికేషన్ వచ్చిందా లేదని ఎలా తెలుసుకోవచ్చు మీరే అనేది కూడా సింపుల్ గా నేను చెప్తాను ఆ ట్రిక్ అనేది అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాను అనుకోండి మీకు మీరుగా ఎలా తెలుసుకోవాలని చెప్తాను ఎందుకంటే చాలా లీక్స్ అండ్ రూమర్స్ వస్తూ ఉంటాయి చాలా మంది అడ్మిషన్ స్టార్ట్ అయ్యి అనుకుంటారంట మీకు మీరే చెక్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా ఓకే ఫ్రెండ్స్ ఇంకెంత కలుసం లెట్స్ గెట్ స్టార్టెడ్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ గూగుల్లోకి వచ్చేసేయండి ఇక్కడ కేవీఎస్ అని టైప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కేవీఎస్ అని స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు కేవీ సంగతం డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అండి ఈయనకి అది అఫిషియల్ వెబ్సైట్ అనమాట అఫిషియల్ వెబ్సైట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పాపప్ అనేది వస్తుంది ఇక్కడ క్లోజ్ చేస్తాను పాపప్ని ఇలా ఉంటుందన్నమాట అఫిషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ చూస్తున్నట్లయితే న్యూ అని కనిపిస్తుంది చూసారు పైన ఇదన్నమాట స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేది అయితే ఇది అడ్మిషన్ సంబంధించింది కాదు అడ్మిషన్ స్టార్ట్ అయినా కూడా ఇలా న్యూ అని ఉంటుంది పైన మీకు గుర్తుగా చెప్తున్నాను అనమాట అక్కడ క్లిక్ చేస్తే తెలుస్తుంది అనమాట అయితే దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎలా తెలుసుకోండి అడ్మిషన్స్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనేది అంటే ఇక్కడ అనౌన్స్మెంట్స్ అని ఉన్నాయి చూసారు కదా ఈ అనౌన్స్మెంట్స్ అనేది కంపల్సరీగా వస్తుందండి ఈ అనౌన్స్మెంట్స్ అనేది మీరు ఇలా పైకి నుంచి వచ్చిన తర్వాత రీడ్ మోర్ అనేది క్లిక్ చేయండి ఇక స్క్రోల్ అవడం ఆగిపోతుంది అనమాట చూడండి రీడ్ మోర్ క్లిక్ చేసిన తర్వాత స్క్రోల్ అవడం అనేది ఆగిపోయింది నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ అనౌన్స్మెంట్ డేట్ అనేది ఇక్కడ నెంబర్ 1లో ఉంటుంది చూడొచ్చు 10/2 అనమాట ఇది వాళ్ళకి సంబంధించింది అనమాట ఇది అడ్మిషన్స్ అయితే కాదు ఇక్కడ చూడొచ్చు ఒక పీడిఎఫ్ ఫైల్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట నెక్స్ట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ ఏమైనా మారితే గైడ్ లైన్స్ సంబంధించి అన్ని ఇస్తారు డీటెయిల్స్ అనమాట ఈ విధంగా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటిది ఎక్కడిది అనేది అనుకోవద్దు మీరు నెక్స్ట్ ఇండియాలో ఎక్కడైనా సరే ఇది కేంద్రీయ విద్యాలయ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఇండియాలో ఎక్కడైనా సరే అడ్మిషన్ అనేది ఒకేసారి స్టార్ట్ అవుతాయండి ఒక్కొక్క దగ్గర ఒకవేళ కాదు ఇండియా మొత్తం ఒకేసారి స్టార్ట్ అవుతాయి అడ్మిషన్స్ అనేవి అనమాట ఓకే నెక్స్ట్ ఈ విధంగా తెలుసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వస్తున్నాను లేకపోతే ఈ హోమ్ పేజ్ అంటే ఇక్కడ క్లిక్ చేసిన చాలన్నమాట మళ్ళీ ఇలా హోమ్ పేజ్ మీద వచ్చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చెప్తాను నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మన ఊర్లో ఉందా లేదా స్కూల్ అనేది ఎలా తెలుసుకోవాలి మన స్టేట్లో ఎన్ని ఉన్నాయి ఎలా తెలుసుకోవాలనేది ఈ వీడియో లింక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అబౌట్ కేవీఎస్ అనేది ఇక్కడ రండి ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్టరీస్ అనేది కదా ఇక్కడ రండి ఇలా వచ్చిన తర్వాత రైట్ సైడ్లో చూడొచ్చు ఇక్కడ రీజన్ ZAET అనేది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత రీజన్స్ అనేవి ఓపెన్ అవుతుంది ఆల్ ఓవర్ ఇండియా అనమాట మనకు వచ్చేటప్పటికి హైదరాబాద్ రీజన్ అంటే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోకముందు నుంచి కూడా సింగిల్ రీజన్గానే ఉందన్నమాట మన రెండు రాష్ట్రాలకి ఇక్కడ హైదరాబాద్ రీజన్ అనే చోట క్లిక్ చేస్తున్నాను ఇలా పాపప్ వస్తుంది ఓకే క్లిక్ చేస్తున్నాను ఇలా ఇంకో పాపప్ వస్తుంది దీన్ని క్లోజ్ చేయండి ఇక్కడ చూడొచ్చు మనకి రీజన్ ఆఫ్ హైదరాబాద్ ఉంది హైదరాబాద్ రీజన్ అనేది ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హైదరాబాద్ రీజన్ కింద ఎన్ని ఉన్నాయి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది అవి కూడా చూపిస్తాను అనమాట నెక్స్ట్ ఇక్కడ డైరెక్టరీస్ ఉంది ఇక్కడికి రండి ఇక్కడ వచ్చిన తర్వాత కింద లింక్ ఆఫ్ కేవీఎస్ అని చూసారు ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ రీజన్ కింద అంటే ఏపీ తెలంగాణలో మొత్తం ఎన్ని స్కూల్స్ ఉన్నాయనేది క్లియర్గా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూడొచ్చు టోటల్గా మొత్తం 70 స్కూల్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇందులో చెక్ చేసుకోండి కొంతమంది అడుగుతున్నారు కదా ఇక్కడ కొత్తగా కేవీ పెట్టారట కదా కొత్తగా పెడతారట కదా అని అడుగుతున్నారు అలా కనుక పెట్టినట్లయితే వెబ్సైట్లో ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది ఎందుకంటే మన అడ్మిషన్ ఫస్ట్ క్లాస్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే చేయాలన్నమాట ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి అందుకని చెప్పేసి ఇక్కడ చెక్ చేసుకోండి మీకు ఆ స్కూల్ ఉందా లేదా అనేది మీ ఏరియాలో నేనైతే ఒక ఉదాహరణ కూడా చూపిస్తాను ఇక్కడ 27లో కేంద్రీయ విద్యాలయ కాకినాడ ఉంది చూడండి ఇక్కడ క్లిక్ చేస్తాను ఇలా పాపప్ వస్తుంది ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూడొచ్చు కేంద్రీయ విద్యాలయ కాకినాడ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది ఈ పాపప్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ మనకి మున్సిపాలిటీ తోటి ఆటో చంపేస్తున్నాడు రికార్డ్ చేసే టైంకి ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు అందుకనే గట్టిగా మాట్లాడుతున్నాను అనమాట మీకు అర్థం అవడానికి ఇక్కడ కాకినాడ హైదరాబాద్ అని ఉంది కాకినాడ హైదరాబాద్ సంబంధించిన రీజన్కి సంబంధించింది అనమాట ఇది ఇక్కడ కూడా అనౌన్స్మెంట్ ఉంది చూసారు కదా ఈ అనౌన్స్మెంట్ అనేది వీఆర్ ఉంది ఇక్కడ క్లిక్ చేయండి వీళ్ళ అనౌన్స్మెంట్స్ కూడా లాస్ట్ అనౌన్స్మెంట్ చూసినట్లయితే మనకి లాస్ట్ ఇయర్ అనమాట 21లో ఇచ్చారనమాట అక్టోబర్లో ఆ తర్వాత ఏం అనౌన్స్మెంట్స్ లేవు ఒకవేళ కనుక అడ్మిషన్ స్టార్ట్ అయితే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ వీళ్ళు చేయాల్సిందే స్కూల్ ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇక్కడ అనౌన్స్మెంట్లో ఇస్తారనమాట అడ్మిషన్ స్టార్ట్ అయ్యా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేది మీరు తెలుసుకున్నాను ఆశిస్తున్నాను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను చూడండి డైరెక్ట్గా హోమ్ పేజ్కి వచ్చేద్దాం ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఈ సింబల్ క్లిక్ చేసిన డైరెక్ట్గా హోమ్ పేజ్ కానీ వచ్చేస్తాను అనమాట ఇక్కడ క్లిక్ చేసిన
హోమ్ పేజ్లో ఉన్నాం, కేంద్రీయ విద్యాలయ సంగతం డాట్ ఎన్ఎస్సి డాట్ ఇన్ అన్నమాట వెబ్సైట్లో ఉన్నాం అన్నమాట. ఇక్కడ చూడొచ్చు వెబ్సైట్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ పైన న్యూ అని కనిపిస్తుంది చూసారు కదా, ఈ న్యూ అనే చోట క్లిక్ చేస్తాం. చూడండి, అడ్మిషన్ స్టార్ట్ అయినా కూడా న్యూ అని ఇక్కడ పైన వస్తుంది మీకు, అది కూడా గుర్తనమాట. లేకపోతే ఇలా కిందకి స్క్రోల్ చేసినా ఇక్కడ కూడా కిందన అడ్మిషన్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అన్ని డేట్తో సహా ఇస్తారనమాట కిందన బాటంలో. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అనేది క్లిక్ చేద్దాం. ఇక్కడ న్యూ అని చూసారు, అది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఒక పాపప్ వస్తుంది, ఓకే అనే చోట క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది పిఐఎంఎస్ అండి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. వీళ్ళు స్కూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఈ విధంగా కూడా మీరు మీ ఏరియాలో స్కూల్ ఉందా లేదా, స్కూల్ ఉంటే ఎంతమంది స్ట్రెంత్, నెక్స్ట్ ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, షిఫ్ట్లు ఎన్ని ఉంటాయి, నెక్స్ట్ క్లాస్కి ఎంతమంది ఉంటారు, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఫస్ట్ సెలెక్ట్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేయండి. స్టేట్ సెలెక్ట్ సెలెక్ట్ ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేస్తాను. మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రీజన్, రీజన్కి వచ్చేటప్పుడు ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే మీకు చెప్పిన ఇంతకుముందు హైదరాబాద్ ఒకటే రీజన్ ఏపీకి తెలంగాణకి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ కేంద్రీయ విద్యాలయ, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సెర్చ్లో ఇక్కడ టచ్ చేయొచ్చు అనమాట. సెర్చ్లో సపోజ్ గుంటూరు కొడదాం. ఓకే ఫ్రెండ్స్, గుంటూరు టైప్ చేస్తున్నాను, జియూ అని కొడితే గుంటూరు సంబంధించి వచ్చే చూడండి. గుంటూరు కేవి షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 రెండు ఉన్నాయన్నమాట. క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ సెర్చ్ అనే చోట క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్లో వస్తాయి అనమాట. ఇక్కడ గుంటూరు షిఫ్ట్ 1 అనమాట. గుంటూరులో షిఫ్ట్ 1లో చూసినట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ రెండు సెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. ఇక్కడ క్లాస్ 1కి రెండు ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సెక్షన్కి 40% ఉంటారనమాట శాంక్షన్ స్ట్రెంత్ అనేది. ఇక్కడ రెండు సెక్షన్లు కలిపి మనకి 74 ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మనకి షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ ఉంటుందండి, షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్ ఉంటుంది అనమాట. రెండు షిఫ్ట్లు ఉంటాయి. యాక్చువల్గా కాకినాడకి వచ్చేటప్పుడు ఒకటే షిఫ్ట్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ రెండు షిఫ్ట్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అనమాట. నెక్స్ట్ ఎంత స్ట్రెంత్ కూడా ఎలా కూర్చుంటారు, వాళ్ళ క్లాస్ రూమ్ సైజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా క్లాస్ రూమ్ సైజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ లాస్ట్ అప్డేట్ చేసింది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ 7వ తారీఖున అప్డేట్ చేస్తారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి 12వ స్టాండర్డ్ వరకు ఉంటుంది ఇక్కడ స్కూల్ అనమాట. ఇది గుంటూరు సంబంధించింది. ఇక్కడ మళ్ళీ సెర్చ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఏది కావాలంటే సెర్చ్ చేయండి. నేను సపోజ్ కాకినాడ కొడతాను. ఓకే, కేవీ కాకినాడ వచ్చింది, వచ్చిన తర్వాత సెర్చ్ కొట్టాను, కాకినాడ అనేది ఓపెన్ అయింది. కాకినాడలో కూడా చూడొచ్చు క్లాస్ 1 ఇక్కడ సెక్షన్స్ ఒకటే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ షిఫ్ట్లు కూడా ఏమి లేవన్నట్టు, ఒకటే షిఫ్ట్ అనమాట మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు. కేవీలో ఒక షిఫ్ట్ అయినప్పుడు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది అనమాట. 2:30కి మళ్ళీ వదిలేస్తారు. ఇక్కడ కానీ చూసినట్లయితే ఫస్ట్ అండ్ 10th వరకే ఉంది, ఇక్కడ 12th స్టాండర్డ్ వరకు లేదండి, 10th వరకే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి శాంక్షన్ స్ట్రెంత్ ఎక్కడైనా 40 ఉంటుంది, 40. నెక్స్ట్ ఇక్కడ టోటల్ స్ట్రెంత్ చూసినట్లయితే 46 ఉన్నారు ఫస్ట్ క్లాస్కి అనమాట. ఇలా 6 ఎందుకు ఎక్కువ వచ్చారంటే వివిధ ఎంపీ కోటా కావచ్చు, చైర్మన్ కోటా కావచ్చు, ఇలాంటివి ఉన్నాయి కదా. కొంతమంది అడుగుతారు ఎంపీ కోటా తీసేశారా, నేను తీయలేదు, ఎంపీ కోటా ఉంది. తర్వాత ఈ విధంగా ఎక్సెస్ అనమాట. నెక్స్ట్ ఇంకోదే ఒక దగ్గర నుంచి ఇంకోదే ట్రాన్స్ఫర్ వస్తారు కదా, వేరే స్కూల్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు వాళ్ళ విధంగా కూడా మనకి 40 శాంక్షన్ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఫుల్ అయిపోయినప్పుడు కూడాను ఎక్సెస్గా ట్రాన్స్ఫర్ వచ్చిన వాళ్ళకి ఇంకో కేవీ నుంచి వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఇస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయస్కి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి ఆర్డర్ ప్రకారంగా ఎక్సెస్ స్ట్రెంత్ కూడా తీసుకుంటారు. మామూలు వాళ్ళు కూడా తీసుకోవచ్చు, డిపెండ్ అను స్కూలు మేనేజ్మెంట్ని బట్టి, నెక్స్ట్ చైర్మన్ గారి ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి సెకండ్ క్లాస్కి 59 ఇంకా చాలా ఎక్కువ ఉన్నారు స్ట్రెంత్ ఇది. నెక్స్ట్ థర్డ్ చూసిన 71 మంది ఉన్నారనమాట. 71 మంది ఉంటే కష్టమే యాక్చువల్గా, అంతమంది ఉన్నప్పటికీ ఇంకేం అర్థం అవుతుంది. స్కూలు 40 మెంబర్స్ కానీ ఎక్కువ ఉన్నట్లయితే స్కూల్ మీకు తెలిసిందే గందరగోళంగా ఉంటుంది. ఎనివే, ఈ విధంగా మీరు సింపుల్గా తెలుసుకోవచ్చు అనమాట క్లాస్ రూమ్ గురించి డీటెయిల్స్ అనమాట, ఎంత స్ట్రెంత్ ఉన్నారు ఏంటి అనేది. నెక్స్ట్ వీళ్ళు అప్డేట్ చేసింది కూడా మొన్న అప్డేట్ చేస్తారు అనమాట, 9వ తారీఖున 2 డేస్ బ్యాక్ అప్డేట్ చేసిన డీటెయిల్స్ అనమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీరు ఎన్రోల్మెంట్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, మనకి స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అని పాపప్ వస్తుంది కదా, అది ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది, డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలని తెలుసుకున్నాను ఆశిస్తున్నాను. నెక్స్ట్ మీకు ఇక్కడ సెర్చ్లో కూడా మీ ఊళ్ళో స్కూల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇలా కాకపోయినా సరే నెక్స్ట్ ఇంకో మీకు ఇంకో ప్రాసెస్ చెప్పాను కదా, ఆ విధంగా కూడా రీజన్కి వెళ్ళి ఆ రీజన్లో కూడా లింక్ ఆఫ్ కేవీఎస్ల ద్వారా కూడా మీ ఏరియాలో కొత్తగా స్కూల్ పెట్టారా లేదని కూడా ఈజీగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ అనౌన్స్మెంట్స్, ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ అనౌన్స్మెంట్స్ చూసినా పర్వాలేదు, మీరు మీ యొక్క స్కూల్ దగ్గర కూర్చో అనౌన్స్మెంట్స్ చూసినా పర్లేదు. ఎప్పుడైతే అడ్మిషన్ స్టార్ట్ అవుతాయో ఖచ్చితంగా అనౌన్స్మెంట్స్లో వస్తుందన్నమాట మెసేజ్. ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మనకి డేట్ ఎప్పుడు ఏంటి అనేది దానికి సంబంధించిన గైడ్ లైన్స్ అనేది కూడా ఇస్తారనమాట. వీటన్నిటికి సంబంధించింది అడ్మిషన్ అనౌన్స్మెంట్స్ అయిన తర్వాత తప్పనిసరిగా వీడియో అనేది చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న లీక్స్ ప్రకారం చెప్పాను కదా, ఈ నెల 28వ తారీఖున చేయొచ్చు అనుకుంటున్నారు. చూద్దాం ఒకసారి ఇలా బిఫోర్గా ఏమైనా అనౌన్స్మెంట్ చేస్తారేమో, మంత్ ఎండింగే యాక్చువల్గా ఎప్పుడు జరిగేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలు అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
జై హింద్.